ఇమేజ్ ఏంటో నాకు చెప్పండి. మేము మేధావులు అంటే మాకేం చీవించకండి అనకండి, కొంచెం చూడండి, చూద్దాం ఆ ఇమేజ్ మీకు ఏం కనపడుతుంది. ఎన్నో మార్లు మనం వినేసింది ఏంటి చెప్పిన, పునరుద్ధానాన్ని గూర్చిన సిహనములు అంటారు, రిజరెక్షన్ అన్నాడు ఇంగ్లీష్లో. రిజరెక్షన్కి సంబంధించిన బైబిల్లో డాక్టరీన్ ఉంది, అర్థమవుతుంది లేదా అధ్యక్ష? మరలా పునరుద్ధానానికి సంబంధించిన సిద్ధాంతము అది. ఏం కనబడుతుంది? ఒకటే ఒకటే, ఫస్ట్ది ఫస్ట్ చూద్దాం. లాజర్ గారు వద్దు మనకి ఇంకా అది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మూడు సిలువలు. ఎవరు అవి? ఎవరు ఆ మూడు సిలువలు? మేము చూడలేదండి ఆ రోజు అనుకుంటే, బైబిల్లోకి చూసాంగా. ఎవరివి? మధ్యనున్నది ఖచ్చితంగా ద లార్డ్ మెస్సయ్య. అటువైపు ఇటువైపు ఉన్నది ఎవరు? ఎవరు చెప్పండి? క్రిమినల్స్, ముద్దాయిలు. ముద్దాయిలు అనకూడదు, నేరస్తులు. ముద్దాయి వేరు, నేరస్తులు వేరు. నేరస్తులు, శిక్ష విధింపబడిన నేరస్తులు. ఓకే, మూడు సిలువలు ఖాళీ అయ్యాయి. ఎందుకు ఖాళీ అయ్యాయి? వారు శవాలను దించేశారు. ఎక్కడ దించేశారు? మధ్యలో ఉన్న ఖైదీ యొక్క, మధ్యలో ఉన్న నేరస్తుని యొక్క దేహం ఇదిగో కనబడుతుంది వస్త్రం. ఆ వస్త్రాలకు చుట్టి రాతి సమాధులాయన్ని పెట్టేశారు. మరి మిగిలిన ఇద్దరిని ఏం చేశారు? వారు మోకాళ్ళు ఎరగొట్టి పక్కన ఒక కెనాల్ ఉంటుంది, మీకు చాలాసార్లు చెప్పాను, అందులోకి ఇసిరేశారు. నేరస్తుల్ని జాతీయ సంస్కరణ ఉద్యమంలో పిరంగులు పేల్చి గౌరవించినట్టుగా గౌరవించరు. ఎవరు? రోమ ప్రభుత్వమే, ఏ ప్రభుత్వమే, నేరస్తుడు నేరస్తుడే, ఇసిరేస్తారు. కానీ ఈయన మాత్రం ఎందుకు ఇసిరేయలేదంటే, ఈయన మీద కొన్ని బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ ఫాలో అయ్యాయి. అందులో బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఎవరో మనకు తెలుసు, ఎవరు? అరిమతయ్య యోసేపు. అరిమతయ్య యోసేపు గారు రికమెండేషన్ చేయడం, లెటర్ తెచ్చుకోవడం, బాడీ మాకు అప్పగించండి అనడం, ఆ బాడీని తీసుకెళ్ళి ఆ రాతి సమాధిలో పెట్టడం. పెట్టబడిన సమాధి ఉన్నపాటుగా ఖాళీ అయిపోవడం, దీనినే పునరుద్ధానం అన్నారు. వినేసి 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 అలవాటు అయిపోయిన పదవేటి చెప్పండి, పునరుద్ధానం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, నేనే అడుగుతున్నాను, మీరే చెప్పండి. ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే ఏంటి? చెప్పకపోతే మరలా మరలా చెప్తున్నాను, టైము చెప్పండి, మూడవ వచ్చుగాక చెబితే టైం గంటలోనే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నాకు కూడా లో ఫీవర్ ఉంది, త్వరగానే వెళ్ళిపోతాం. పునరుద్ధానం అంటే ఏంటి అసలు? పునరుద్ధానం అనగానే రెండు ఆన్సర్లు చెప్తారు, రెండింటిలో ఏదో మీరు సెట్ చేయండి. పునరుద్ధానం అనగానే మరణించిన వారు తిరిగి లేవడం. పునరుద్ధానం అనగానే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం. రెండింటిలో ఏది? చూసారా ఎంత ఫూలిష్గా, ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత క్లాసిక్గా మన చర్చికి అలా వచ్చి అలా కూర్చుని లగ్జరీ భక్తిని కొనసాగిస్తూ ఉండడానికి రిజరక్షన్ ఆఫ్ డాక్టరీన్లో మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ మనకు లేదండి. ఇట్టే మనకు అర్థమైపోతుంది చూడండి, మీకు అర్థమవుతుందో లేదో. సిగ్గుపడాల్సిన సంగతులు ఏంటో చెప్పిన, పునరుద్ధానాన్ని గురించి బేసిక్ నాలెడ్జ్ మనకు లేకపోతే, నాలెడ్జ్ అని కూడా అనకూడదు దాన్ని, నా నిరీక్షణకు ఆధారం అది, దాని మీదే సరి అయిన బేస్మెంట్ నాకు లేకపోతే నేనేం గడిస్తున్నాను భక్తిని? నాకు ఏమర్థం అవుతుంది భక్తి? నేను మరలా అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే మరణించిన వారు తిరిగి లేవడం, పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు లేవడం, రెండిట్లో ఏది? తూచి మగేది వెళ్ళదనుకోండి, రెండిట్లో ఏది? మరణించిన వారు తిరిగి లేవడం పునరుద్ధానము కాదు. ఎట్లా ఎట్లా చెప్పగలవంటే, ఇప్పుడు మనం ఇమేజ్ చూద్దాం. ఒకసారి అయింది కట్లు కట్టబడిన అది, అది చూడండి, లాజరస్, లాజర్ గారు. లాజర్ గారు మరణించి తిరిగి లేచారు.
యేసుక్రీస్తు వారితో పాటు అనేకుల శరీరాలు లేపబడ్డాయి. పాత నిబంధనలో ప్రవక్తల కాలంలో వారి పిల్లలు లేచారు, వారి యజమానులు లేచారు. యేసుక్రీస్తు వారు అనేక మందిని బతికించాడు. ఇప్పుడు అంటున్నాను, వీళ్ళందరూ ఏ కేటగిరీకి సంబంధించిన వారంటే మరణించి తిరిగి లేచిన వారు. ఇప్పుడు అంటున్నాను, మరణించి తిరిగి లేచిన వారు పునరుద్ధానం చెందారని అనొచ్చా? మరలా, మరణించి తిరిగి లేచిన వారు పునరుద్ధానం చెందారని అనొచ్చా? అనొచ్చు అనకూడదో మనకు తెలియాలంటే రిజరక్షన్ ఆఫ్ డాక్ట్రిన్ మనకి తెలియాలి. అందుకే దాని డాక్ట్రిన్ అన్నంత. మీరు కొత్త నిబంధనలో ఉన్న ప్రతి వచనాన్ని మీరు కదపండి, ప్రతి ప్రసంగాన్ని మీరు లేవనెత్తండి, ఎవరినైనా మీరు అడగండి, ద న్యూ టెస్టమెంట్ బేర్స్ విట్నెస్ టు ది రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ అనే మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. కొత్త నిబంధన అంతా, ఓల్డ్ టెస్టమెంట్ అంతా, మొత్తం అంతా మీకు ఇచ్చేది ఒకే ఒక్కటి, పునరుద్ధానం. బయట మతాలు పునరుద్ధానం గురించి మాట్లాడు, సైంటిస్టులు పునరుద్ధానం గురించి మాట్లాడు, చరిత్రకారులు పునరుద్ధానం గురించి ఇష్టపడరు. కొరకు క్రైస్తవ బిలీవర్కు ఉండాల్సింది ఏంటి చెప్పినా, పునరుద్ధానం అనేది నాకు పునాది, నాకు చరిత్ర చెప్పినా చెప్పకపోయినా, సైన్స్ ప్రూవ్ చేసినా చేయకపోయినా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకన్న మేధావులు పునరుద్ధాన విషయంలో మనల్ని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు ఇష్టపడినట్టుగా మన ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఇవ్వలేకపోవచ్చు, మన దగ్గర లేకపోవచ్చు, బైబిల్లో ఉన్నా మనం వివరించలేకపోవచ్చు. బట్ నా విశ్వాసం ఏంటి తెలుసా, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇదంతేగా, అది అంత బలంగా నమ్మకపోతే నా విశ్వాసానికి అర్థమే లేదు. చాలాసార్లు మనం అపోలజెటిక్ అనే స్టైల్లో మనం ఒకసారి ఆర్గ్యూ చేసాం ఇదే సబ్జెక్ట్ని. ఇప్పుడు అది కాదు, మన కామన్ బిలీవర్కి, ఒక సామాన్యమైన విశ్వాసికి పునరుద్ధానం అనే సిద్ధాంతం, పునరుద్ధానం అనే పునాదిని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చూడండి, లాజర్ గారు మరణించి తిరిగి లేచాడు, పునరుద్ధానం అనకూడదంటే పండితులు బైబిల్ ఎరిగిన వారు, థియాలజీ తెలిసిన వారు ఎవరు, లాజరు పునరుద్ధానం చెందాడని అనరు. మరణించిన వారు అనేక మందిని యేసుక్రీస్తు వారు అపోస్తులు బతికింపజేశారు, వారు పునరుద్ధానం చెందారని అనరు, అనకూడదు, మనం అసలు అనకూడదు. ఎందుకంటే ఫుల్ఫిల్ చేయబడింది ప్రతిని అన్ని సాక్ష్యాలతో మనకున్నాయి. ఇప్పుడు మనం అనడానికి వీల్లేదు, మరి లాజరు వీళ్ళందరినీ మరి మరణించి తిరిగి లేచిన దాన్ని భాష ఏంటి అంటే, ఒకే ఒక్క భాష అర్థం ఏంటి చెప్పినా, వారు మరణాన్ని వాయిదా వేసుకున్నారు అంతే. అర్థమైపోతే ఇంకంతే, వారు మరణాన్ని ఏం చేశారు, వాయిదా పోస్ట్ పోన్ చేసుకుంటారు. అంటే ఈరోజు చచ్చిపోవాల్సింది ఇంకో 4 రోజులు గీసుకున్నారు, ఈరోజు చనిపోవాల్సింది ఇంకో 4 సంవత్సరాలు గీసుకున్నారు, ఈరోజు చచ్చిపోవాల్సింది ఇంకో 40 సంవత్సరాలు గీసుకున్నారు. మరణాన్ని వాయిదా వేసుకున్నారు తప్ప వారు పునరుద్ధానం చెందలేదు. ఎందుకు చెప్పినా, వారు మరలా మరణించారు. మరి యేసుక్రీస్తు దగ్గరికి పునరుద్ధానం అనే పదం ఆయనకే ఎందుకు వర్తిస్తుంది అంటే, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఇక మరలా ఎప్పటికీ మరణించాడు. మన బేస్మెంట్ అంటే ఇన్ని వ్యాధుల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని మోసాల మధ్య, ఇన్ని తాత్కాలికమైన జీవితంలో చిందరవందరైపోయిన మన బ్రతుకుల్లో మన హోప్ ఏంటంటే, ఒకే ఒక్కటి, నేను నమ్మేది నేను ఒకరోజు లేస్తాను.